వేములవాడ పట్టణానికి సుపరిపాలన అందించడమే తమ లక్ష్యమని అన్నారు మున్సిపల్ నూతన చైర్పర్సన్ రామతీర్థపు మాధవి. అవినీతి రహిత పాలన అందించడంలో ముందుంటామని ఆమె అన్నారు. స్థానిక శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు సహకారంతో పట్టణాన్ని అభివృద్ధిలో నడిపిస్తామని అన్నారు. తమ ఎన్నికకు సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే చెన్నమనేనికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరము తమ ముందున్న లక్ష్యాలను మీడియాకు వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణరాఘవరెడ్డి, స్థానిక శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు హాజరయ్యారు. నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను శ్రీక సంఘం యొక్క 27వ వార్డు సభ్యునిగా ఎన్నిక కాబడిన గోలి మహేష్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఉండి నేను స్వీకరించబోచున్న వీధిని నమ్మకంగా నరాల శేఖర్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల ఎన్నిక కాబడిన యాచమనేని శ్రీనివాసరావు అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల పురపాలక సంఘం యొక్క 12వ వార్డు సభ్యురాలిగా ఎన్నిక కాబడిన రామతీర్థపు కృష్ణవేణి అను నేను శాసభ్యునిగా ఎన్నిక కాబడిన రేగుల సంతోష్ బాబు అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత. రామతీర్థపు మాధవి గారికి కంగ్రాచులేషన్స్ అమ్మా. బాబు మీరు ఎంతవరయ్యా, మళ్ళీ మీరేంది నడతారు? దక్షిణ కాశీకి అభివృద్ధి చెందిన వేములవాడ పట్టణంలో చైర్పర్సన్గా బాధ్యత స్వీకరించడం చాలా సంతోషకరంగా ఉంది. దీనికి సహకరించిన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, అలాగే మా శాసనసభ్యులు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో వేములవాడ పట్టణాన్ని ఇంకా సుందరవదనగా తీర్చిదిద్దాలని, వేములవాడను వెన్నెలవాడగా తీర్చిదిద్దుతానని, కరప్షన్ లేని వేములవాడగా తీర్చిదిద్దుతానని తెలియజేసుకుంటూ, అలాగే మా పార్టీ సభ్యులందరినీ వార్డ్వైజ్గా డెవలప్మెంట్ ఏ విధంగా డెవలప్ చేయాలనే వాళ్ళ వాళ్ళ ఆచరణ స్వీకరిస్తూ, అదేవిధంగా అన్ని వేములవాడ పట్టణానికి రానున్న రోజుల్లో ఎక్కువ కృషి చేస్తూ మా రమేష్ బాబు గారికి మంచి పేరు తీసుకొస్తానని తెలియజేస్తున్నాను.
కేటీ రామారావు గారికి, తోటి కౌన్సిలర్లు, మీడియా మిత్రులకు, ప్రములకు, నా 20 వార్డు నన్ను అదే అతి మేధావితో గెలిపించిన వార్డు సభ్యులకు, వార్డు వాళ్లకు, లోకల్ ఉన్న ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అభివృద్ధికి కృషి చేస్తా అని చెప్పేసి ఎమ్మెల్యే గారి అండతోటి వేములవాడను వెల్లెలవాడగా తీర్చిదిద్దుతానని చెప్పేసి అందరి సమక్షంలో శపథం చేస్తున్నాను. వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైనటువంటి రామతీర్థం మాధవ్ గారికి, అదేవిధంగా వైస్ చైర్పర్సన్గా ఎన్నికైనటువంటి మధు రాజేందర్ గారికి ఉదయపూర్వమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త మున్సిపల్ చట్టం తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలించినటువంటి మా అభ్యర్థులందరినీ కూడా గొప్ప విజయాన్నితో గెలిపించి వేములవాడ యొక్క భవిష్యత్తులో కీలక పాత్ర వహించవలసిందిగా వారు కోరడం జరిగింది. ఈ కోరికను మన్నించి మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఏకదాటి మీద ఉండి చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నుకోవడం జరిగింది. వేములవాడ రాజకీయాలలో ఒక కొత్త శకం ప్రారంభించే విధంగా పనిచేస్తామని చెప్పి మేమందరం కూడా మా జిల్లా గౌరవ మంత్రివర్యులు కేటి రామారావు గారు మరి మాట ఇవ్వడం జరిగింది. వేములవాడ పట్టణంలో ప్రస్తుతం కావాల్సింది సుస్థిరమైన అభివృద్ధి మరి సుపరిపాలన. సుస్థిరమైన అభివృద్ధి సుపరిపాలన అనేటువంటి రెండు ప్రధానమైనటువంటి విషయాల మీద వచ్చే కాలంలో మేమందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఇక్కడ ఏదో జిల్లా పరిషత్ చైర్మన్ గారు, లేకపోతే ఎమ్మెల్యే గారు, కౌన్సిలర్ అని కాదు, ఒక టీం లాగా మేమందరం కూడా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్స్ అందరం కూడా కలిసికట్టుగా వేములవాడ పురదూపు కాపీ కొరకు కృషి చేయాలనే ఉద్దేశంతో ఎన్నికలలో వెళ్ళి ప్రజలకు గడప గడపకు వెళ్ళి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అంత భారీ మెజార్టీతో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. మరి వేములవాడ సర్వతోపు అభివృద్ధికి టీఆర్ఎస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించాలనే ఉద్దేశంతో ప్రజలు మాకు బ్రహ్మరథం పట్టడం జరిగింది.